తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ఏపీ టుమారో సంస్థ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు ఆలస్యంగా జరిగే న్యాయం కూడా అన్యాయంతో సమానమని ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు చంద్రబాబుకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీ టుమారో తరపున ఆ సంస్థ ప్రతినిధులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం పంపనున్నారు దీనిలో భాగంగా చేంజ్ డాట్ ఆర్గ్ పేరుతో చేపట్టిన సంతకాల సేకరణకు ఒక్కరోజులోనే నలభై ఏడు దేశాలకు చెందిన పదిహేను వేల మంది మద్దతు తెలిపినట్లు వివరించారు పౌరులకు రేపటి భవిష్యత్తుపై అవగాహన కల్పించడంతో పాటు న్యాయ వ్యవస్థపై విశ్వాసం దెబ్బ దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఏపీ టుమారో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు దేశం మొత్తం ఇది గమనిస్తుందండి గత నెలగా ఏం జరుగుతుందనేది ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ గమనిస్తున్నారు సో జనాలకి ప్రజలకి సామాన్య ప్రజలకి న్యాయవాహత పట్ల నమ్మకం తగ్గకూడదు అందుకని చంద్రబాబు గారికి వెంటనే న్యాయం చేయాలనేదే మా అందరి కోరిక అండి అందుకనే మేము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఈ లెటర్ రాసి ఈ స సంతకాలన్నీ తీసుకుని వెళ్ళి ఇచ్చి రావాలన్నది మా కోరిక అండి హౌ ీ వాంట్ అ కంట్రీ టు బీ అనే దాని మీద ఏపీ టుమారో అనేది పెట్టాము మన సిటిజన్స్ వాళ్ళు రేపు ఎట్లా ఉండాలి రేపు వాళ్ళ కోసం మనం ఎట్లా తీర్చిదిద్దాలి వాళ్ళకి అవేర్నెస్ ఎట్లా క్రియేట్ అవ్వాలి ఓటర్స్ లిస్ట్ అది పార్టీకి అతీతంగా ఏ పార్టీ అయినా కానీ ఓటర్స్ లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయటం బికాస్ రైట్ టు ఓట్ ఈజ్ ఆర్ బేసిక్ రైట్ ఏ పార్టీ అయినా పర్వాలేదు బట్ మేము ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం దాంతో పాటు ఇప్పుడు ఇది అనుకుని జరిగింది కాదు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ బట్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ వాళ్ళు దోషులు నిర్దోషులు ఇది పక్కన పెట్టి జస్టిస్ ఎందుకు జరగట్లేదు ఇది ఈ పిటిషన్ అందుకని మేము సుప్రీం కోర్టుకి ఇస్తున్నాము గ్రేట్ లీడర్కి ఇట్లా జరగకూడదు అండ్ యాజ్ పీపుల్ సిటిజన్స్ ఆఫ్ అ కంట్రీ మనం అది చూస్తూ ఊరుకోకూడదు